ఇప్పుడు చాలా మందికి వ్యూవర్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఛానల్స్లో వస్తే దే పే యూ మంత్లీ ఇట్లా అని, బట్ యూట్యూబ్లో వచ్చేసరికి అంటే ఈ వ్యూవర్షిప్ని బట్టి దే పే యూ ఆర్ ఆర్ మనకి సినిమాలో లాగా పర్ డే అలాగా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద అని? ఐఎమ్ అన్ ఎంప్లాయీ, సో అది ఛానల్స్లో లాగా మంత్లీయే పే ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్, అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది, ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది, ఇఫ్ యూ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది. అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉండి ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా, దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ, దిస్ పార్ట్ పర్సంటేజెస్ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది. నేను ఎంప్లాయీని కాబట్టి నాకు అట్లే ఉంటుంది మంత్లీ, సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా. So it depends on different people. Now that I am associated with Infinitum, I am an employee with Infinitum. So, nice. Salary. ఫైనల్లీ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నేను ఇంటర్వ్యూ చేశాను, అమ్మో అమేజింగ్. అసలు తన టాలెంట్, తనకి వాక్చాతుర్యము, రైటింగ్ మీద ఉన్న గ్రిప్ అసలు ఎంతంటే, నాకు తెలిసి నేను చూస్తున్న 3-4 ఎపిసోడ్స్ ఏమో చూశాను, చూసినప్పుడు ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కడే ఎవాపరేట్ అయిపోద్ది, ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు, ఏదో ఒకటి సర్దుద్దాము, సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడు అన్నా ఆ మాటలు రాయడం కానీ చాలా టాప్ నాచ్ అనిపిస్తుంది. వెరీ వెరీ, అంటే వెరీ టాలెంటెడ్. నేను ఎప్పుడు ఆయనతో అంటాను, యూ హ్యావ్ సరస్వతి దేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని. అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. అంటే ఆ విషయంలో అదే అంటున్నాను, చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో టాలెంటెడ్ ఉన్నారు, రైట్ టైం. తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ నేను వచ్చి 4 ఏళ్ళు అయింది, తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు. అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి ఉండింది, కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మావిడాకులు, పెళ్లివార్ మండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. పీపుల్ నో హిమ్, ముందు కూడా వెరీ సక్సెస్ఫుల్ హీ వాజ్. సో మెట్టు 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 ఎదుగుతూ నౌ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో, రాస్తున్నాడు. గుడ్ అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్, మన వాళ్ళు అనే దట్ ఫీలింగ్ ఇస్తారు. నార్మలీ ఒక యాక్టర్, మన స్టార్టింగ్లో కొంచెం రిలేటెడ్గా దీనికి మాట్లాడుకున్నాం, బట్ క్వశ్చన్ ఫార్మేట్లో ఇప్పుడు అడుగుతున్నాను. నార్మలీ ఒక యాక్టర్ ఏ ఇమోషన్ అయినా కరెక్ట్గా ఇమోట్ చేయాలి అంటే పర్సనల్లీ తన ఆ ఇమోషన్ని గట్టిగా ఫీల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమర్ రాసే వాళ్ళకి విపరీతమైన లైఫ్ హర్డిల్స్ ఇచ్చి ఉంటుంది అంటారు. అలాగా యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు కనిపించాలి అంటే నీ యాక్షన్లో నువ్వు అన్ని ఇమోషన్స్ గో త్రూ అయి ఉండాలి అని. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్? గో త్రూ అయ్యి ఉండాలి అంటే యాజ్ పీపుల్ మనం అందరం గో త్రూ అవుతాం. అంటే యాక్టర్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ అయినా సరే ఏడుస్తాడు, నవ్వుతాడు, బాధపడతాడు, ఆనందపడతాడు. ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ ఆల్ ఇమోషన్స్ ఇన్ హిస్ లైఫ్. అంటే సో ఎందుకు జనాలు చూసి నచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ సీన్లో ఏడ్చారు, యాక్టర్స్ ఏడ్చి చూపించారు, దానికి వాళ్ళు రిలేట్ అయ్యారు. సో ఆల్ ఆఫ్ అస్ గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్స్ టు పర్ఫామ్ దెమ్. అంటే ఆన్ స్క్రీన్ మీద నేను ఏడ్చినట్టు నవ్వినట్టు రియల్ లైఫ్లో అంత నవ్వకపోవచ్చు, అంత ఏడవకపోవచ్చేమో, కానీ యాక్టింగ్ ఇస్ అబౌట్ మేకింగ్ ఇట్ లౌడ్ అండ్ మేకింగ్ పీపుల్ ఆల్సో ఫీల్ అలాంగ్ విత్ యూ. అంటే అంత బిగ్గర్గాను, అంత ఏడుస్తూను నిజం లైఫ్లో మనం ఏడకపోవచ్చు, ఓ రూమ్లోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఏడ్చేసి వస్తామేమో, బట్ ఆన్ స్క్రీన్ ఇఫ్ యూ క్రైయింగ్ యూ హవ్ టు మేక్ ఇట్ సో విజిబుల్, సో లౌడ్, సో టియరీ దట్ పీపుల్ సే అరే నిజంగా అందరం అలా ఆడమం. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. అంటే నీకున్న ఇమోషన్స్ని ఒక 10x 20x చేసి మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం మనం యాక్టింగ్లో. అందరం అలాంటి ఇమోషన్సే గో త్రూ అవుతామని లేదు, బట్ లైఫ్లో కెరియర్ సెట్ బ్యాక్స్ అండ్ లవ్ బ్రేకప్స్ ఇవి చాలా యాడ్ అవుతాయి ఇమోషనల్ సీన్స్ ఇమోట్ చేయడానికి అంటారు. బట్ అంటే ఐ షుడ్ టెల్ యూ, ఐ హవ్ సీన్ రైటర్స్ అంటే ఎంత ఇమోషనల్ సీన్స్ బ్రేకప్ లవ్ గురించి ఎలా రాస్తారంటే అదే ఖచ్చితంగా వీడు ఒక 4-5 సార్లు జీవితంలో దెబ్బతిని ఫినాన్షియల్గా పడిపోయి చూస్తే రిచ్ లైఫ్, అదే సేమ్ గోత్రో అయి ఉండకుండా ఏం ఒక లవ్ స్టోరీ లేదు, ఏం లేదు చిల్లర, కానీ ఎలా బ్రో ఇంత బాగా రాసావు అంటే ఇట్ కమ్స్ అంతే. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకల, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని యూ హ్యావ్ టు బి ఎ గుడ్ లిజనర్. చూసినా కూడా అంటే మనం అనుకుంటాం అంటే టు బి ఏబుల్ టు డూ ఇస్ ఇంత బాగా చేశారు, ఇంత నాచురల్గా చేశారు అంటే మీరు కూడా గో. యాక్టింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండ్ ఈవెన్ రైటింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్. అంటే ప్రొఫెషన్ స్కిల్ వేరు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు, అంతే. నైస్ టాకింగ్ టు విరాజిత. అసలు విరాజిత పేరు మీనింగ్ ఏంటి? సమన్ హూ విరజల్లడం, డిస్ట్రిబ్యూట్ చేసి స్ప్రెడ్ చేసే పర్సన్. మంచి పేరు అసలు, చాలా రేర్. డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి, చాలా మంచి పేరు, చాలా రేర్ కదా పేరు.
పలకడానికి కూడా చాలా కష్టపడతారు. నేనే 2-3 సార్లు తడబడ్డాను. మామూలుగా పలికేసరిగా రోల్ అయ్యే కెమెరా రోల్ అయ్యింది, అలవాటు అయిపోయాక. ఇట్స్ నైస్, గ్రేట్ టాకింగ్ టు యూ. నో, సేమ్ కైండ్ ఆఫ్ జర్నీ కదా. ఇట్ వాజ్ లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ షేర్ చేసుకోవడం, మాట్లాడడం. ఇంటర్వ్యూ కాకంటే షేర్ చేసుకున్నట్టుంది. దట్స్ నైస్ నైస్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.